ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇది కేవలం ఐపీఎల్ గురించి కాదు లక్నో బెంగళూరు మధ్య టీమ్స్ ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన గొడవ ఏంటి ఇందులో గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ వీరిద్దరికీ గతంలో కూడా చాలా గొడవలు వచ్చాయని మనందరికీ తెలుసు దీంతో ఈ గొడవలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అంటూ ఫ్యాన్స్ మరింత చర్చలు చేస్తూ సోషల్ మీడియాలో గంభీర్ని ట్రోల్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మరోపక్క విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు గంభీర్ ఫ్యాన్స్ ఈ క్రమంలో అసలు ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ గంభీర్ మధ్య సంభాషణ ఏంటనేది బయటికి వచ్చింది ఒక ప్రముఖ వార్తా సంస్థ కూడా ఈ సంభాషణను వెల్లడించేసింది మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీతో కైల్ మేర్స్ మాట్లాడుతున్నాడు గంభీర్ వచ్చి అతని పక్కకి లాకిలిన సంగతి మనందరం చూశాం అసలు ఈ గొడవలో ఏం జరిగిందనే విషయం నెమ్మదిగా బయటపడుతుంది సిరాజ్ ఓవర్ ముగిసిన తర్వాత బౌలర్తో కోహ్లీ ఏదో మాట్లాడుతుండగా హక్ వచ్చి ఏదో కమెంట్ చేశాడు దీంతో కోహ్లీకి కోపం వచ్చి సీరియస్గా రిప్లై ఇచ్చాడు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో మిశ్రా వచ్చి కోహ్లిని వెనక్కి నెడుతూ గొడవ తగ్గించేందుకు ప్రయత్నం చేశాడు ఈ సమయంలో చెప్పాల్సింది తనకు కాదని కావాలంటే నవీనులకి చెప్పుకోమని మిశ్రాని కోహ్లీ గట్టిగా అన్నాడు అప్పుడే కోహ్లీ తన షూస్తో పిచ్పై పరిగెడుతున్నాడు అంపైర్ నవీనులకి కంప్లీట్ చేశాడు ఇది విన్న విరాట్ కోహ్లీ తన బూట్ కింద ఉన్న మట్టిని చూపించి ఇది పిచ్పై మట్టి మరి ఇదేంటి అంటూ తన షూస్ కి అంటుకున్న గడ్డిని పక్కకు తీసి ఇది మట్టి కాదు గడ్డి అంటూ విరాట్ కోహ్లి విసిరికొట్టాడు ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ఓపెనర్ కైల్ మేయిర్స్ విరాట్ కోహ్లీతో మాట్లాడుతుండగా గంభీర్ వచ్చి మేయిర్స్ ని పక్కకి లాక్కెళ్లాడు ఆ సమయంలో డగ్గౌట్లోన్న ఒక వ్యక్తి ఈ సంభాషణ మొత్తం బయటపెట్టాడు కోహ్లీ తమపై ఎందుకు అంత అగ్రెషన్ చూపిస్తున్నాడని అంత అవసరమో విరాట్ కోహ్లీకి ఇంత చూపించడం అంటూ గట్టిగా అనేశాడు దీనికి బదులిచ్చిన విరాట్ కోహ్లీ నవీనుల్ హక్ తనతో ఎందుకు పెట్టుకోవాలి తన వైపు సెటైర్ చేస్తూ ఎందుకు రెచ్చగొట్టాలి అసలు ఫీల్డ్లో ఉన్న ఎంపైర్కి అనవసరంగా ఎందుకు కంప్లైంట్ చేయాలి అలాగే తాను అగ్రెసివ్గా ఉంటే తనను చూడాల్సిన అవసరం కూడా లక్నో ప్లేయర్స్కి లేదని ఇగ్నోర్ చేయవచ్చు కదా అని కోహ్లీ చెప్పాడు ఇక తర్వాత ఫీల్డ్లో కైల్ మేర్స్తో విరాట్ కోహ్లీ నడుచుకుంటూ వెళ్తున్నాడు వీళ్ళిద్దరిని చూసిన గంభీర్ మళ్లీ ఏదైనా గొడవ జరగవచ్చు అనే ఆలోచనతో వెంటనే కైల్ మేర్స్ ని పక్కకు లాక్కొచ్చాడు దీంతో విరాట్ కోహ్లీకి కోపం వచ్చి ఏదో కమెంట్ చేశాడు ఇక గంభీర్ కూడా బాగా కోపం తెచ్చుకొని రిటర్న్ వచ్చాడు ఏమంటున్నావును అంటూ కోహ్లీని అడిగాడు నేను అసలు మిమ్మల్ని ఏమనలేదు మీరు మధ్యలో దూరుతున్నారంటూ విరాట్ కోహ్లీ చెప్పాడు నువ్వు నా ప్లేయర్ని అబ్యూజ్ చేస్తున్నావు వాళ్ళు నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు అని గంభీర్ చాలా సీరియస్గా బదిలిచ్చాడు అప్పుడు మీ ఫ్యామిలీని మీరు కంట్రోల్లో పెట్టుకోని అంటూ విరాట్ కోహ్లీ జవాబిచ్చాడు ఇక దీని తర్వాత వీరిద్దరూ ఇక మాటలు పెంచుకుంటూనే వెళ్లిపోతున్నారు దీంతో ఇష్యూ మరింత పెద్దది అయ్యేలా ఉందని రెండు టీమ్స్ ఇద్దరిని వెనక్కు నెట్టేశాయి అంతకుముందు మిశ్రా కూడా కోహ్లీ తమ ప్లేయర్ నవీన్తో దుర్భాషలాడుతున్నాడని అంపైర్లకి కంప్లైంట్ ఇచ్చాడు ఇక డగ్అవుట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చూసి చాలా సీరియస్ అయిపోయారు అసలు ఈ గొడవంతా చిన్నపిల్లల గొడవలా ఉందని చిన్నస్వామి స్టేడియంలో గంభీర్ చేసిన పని కూడా తప్పే కదా అంటూ అందరూ అభిప్రాయపడ్డారు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి విరాట్ కోహ్లీ కూడా అగ్రెషన్ చూపిస్తున్నారు ఒకప్పుడు కోహ్లీకి కెప్టెన్సీ సరిగ్గా రాదు అసలు కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ టీమిండియాలో ఎందుకు ఉన్నాడంటూ గంభీర్ చాలా సార్లు ట్వీట్ చేశాడు అండ్ గంభీర్ చాలా సార్లు కూడా కోహ్లీని సమర్థించలేదు కూడా కానీ కొన్నిసార్లు విరాట్ కోహ్లీని భరించడం కష్టంగా ఉంటుందని కూడా చెప్పాడు ఈ గొడవలో తమ ప్లేయర్స్ దే కరెక్ట్ అంటూ గంభీర్ చెప్పుకొని వచ్చాడు ఇక ఈ గొడవ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం అటు నవీనుల్ హక్ ఇటు గంభీర్ అకౌంట్స్ మీద కమెంట్స్ తో రెచ్చిపోయారు గంభీర్ పొలిటికల్ సెక్రటరీ గౌరవ్ అరోరా కూడా ఒక ట్వీట్ లో గౌతమ్ గంభీర్ కుమార్తెలపై అసభ్య పదాజాలంతో దాడి చేయాలని నీ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టావు కదా నీలాంటి ఒక నీచమైన ప్లేయర్ నేను ఎక్కడా చూడలేదంటూ ట్వీట్ చేశాడు ఇది చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇంకా ఫైర్ అయిపోయారు గంభీర్ పై కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది అదే సమయంలో గంభీర్ అంటే గౌరవం ఉన్న ఫ్యాన్స్ కోహ్లీని కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఇక గట్టిగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్రోలింగ్ మొదలైపోయింది ఇక టీమిండియా తరపున ఒకప్పుడు గంభీర్ ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు ఇక గంభీర్ ఫ్యాన్స్ కూడా గంభీర్ ని సమర్థిస్తూ విరాట్ కోహ్లీ ఒక కచార ప్లేయర్ ఇంతవరకు ఐపీఎల్ లో ఒక ట్రోఫీ కూడా లిఫ్ట్ చేయలేదు అలాంటి ప్లేయర్ లో ఉండడం వల్లే ఇదంతా విరాట్ కోహ్లీ మీద ఫైర్ అయ్యారు ఇది చూసిన వాళ్ళందరూ దీనికి చోట ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ గొడవను సర్దు మరగించాలని ప్రయత్నిస్తున్నారు అలాగే గంభీర్ పై విమర్శలు చేయాలని కూడా కోహ్లీ చెప్పలేదు కదా మరి గంభీర్ కూడా విరాట్ కోహ్లీని విమర్శించాలని చెప్పలేదు కదా ఇదంతా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న చర్చగా మారినట్లయితే తెలుస్తుంది ఒకరి ఈ ఒకరు ఒక రెచ్చగొట్టుకుంటూ ప్లేయర్స్ పై కమెంట్స్ చేస్తూ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లోకి వెళ్లి కూడా అసభ్యకరమైన కమెంట్లు చేస్తున్నారు ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మరియు గంభీర్ ఫ్యాన్స్ మీరే చెప్పండి ఈ గొడవ ఒక క్రికెట్ గ్రౌండ్ లో జరిగింది మ్యాచ్ అయ్యక ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు మళ్ళీ ఇంకొక గేమ్ కి వెళ్ళిపోతారు ఇలాంటి గొడవని మైండ్ లో పెట్టుకుని ఎందుకు ఇంతగా రెచ్చిపోతున్నారు కోహ్లీ అయిన ప్లేయర్ బట్ కోహ్లీని అగ్రెషన్ తో చూడాలనే కోహ్లీ ఫ్యాన్స్ కోరుకుంటారు గంభీర్ కూడా తన అగ్రషన్ ని ఆర్సీబీ గ్రౌండ్ లో చూయించాడు బట్ అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ మాత్రం చాలా సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకంటే వాళ్ళు గేమ్ విన్నయ్యారు కాబట్టి ఆ అగ్రశన్ చూపిస్తున్నారని విరాట్ కోహ్లీ అర్థం చేసుకున్నాడు మరి గంభీర్ కూడా విరాట్ కోహ్లీ విషయంలో అదే అర్థం చేసుకోవచ్చు కదా ఎందుకు ఒక ఓట తీసుకోలేకపోతున్నాడు అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు మరి మీరే చెప్పండి మొత్తంగా ఈ గొడవలో గంభీర్ది కరెక్టా లేకుంటే విరాట్ కోహ్లీ కరెక్టా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి